నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన చలామణి అయింది కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవలసిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్గా వారిని కోరుతున్నా. ఇంకొక పక్కన ఎప్పుడు కూడా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే వాళ్ళందరం చాలామంది బాధితులు ఉన్నాం. ఇంత మునుపు స్పీకర్ గారు ఉన్నా, స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే ఆయన రాజకీయ అనుభవం కూడా అపారం. 83 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. అంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఆయన ఇప్పుడు స్పీకర్. అదే మాదిరిగా ఈయన చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. కెన్ యూ ఇమాజిన్ దిస్? అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు, ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అహంకారంతో విర్రవీగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి, అదే సరిగా జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు వై నాట్ 175 అంటే వై నాట్ 175 కాదు, నీకు ఇచ్చేది 11 అని చెప్పి 11 సీట్లతో గెలిపించారు. ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా అహంకారం. అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది. నా చరిత్రలో 2 సార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు 10% సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం, మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 45 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండదు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం, డిమాండ్ చేయడం, డిక్టేట్ చేయడం, శాసించడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపి మనం గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఏదేమైనా ప్రజలు ఒక చైతన్యంతో బాధ్యత ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం. ప్రజలు మనకిచ్చింది అధికారం, అది కూడా ఒక బాధ్యత. అందుకే తొలి రోజు నుంచి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కోసం మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. 150 రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలని, అనేక పాలసీని తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్రంలో ఫ్రీగా నేను అనుకుంటున్నాను 5 సంవత్సరాల్లో ఇంత స్వేచ్ఛగా అసెంబ్లీ జరిగింది 1924 ఒక్కరోజు కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షం ఉన్నా ఇదే మారిగా ప్రవర్తిస్తాం. అయితే సాంప్రదాయాలు లేకుంటే మనకు వచ్చినటువంటి దీని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే సుజావుగా అసెంబ్లీ జరిగే అవకాశం వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన మనందరి బాధ్యత విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టడానికి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నిర్ణయాలకు ఈ సభ
ఒక వేదిక, ఇంకొక పక్క ఒక పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది. ప్రజలకు మనం ఇచ్చే విధానాలన్నీ ఇక్కడనే చర్చిస్తున్నాం, అవన్నీ రూపకల్పన చేస్తున్నాం. ఆ రూపకల్పన చేసి అవి అమలు చేస్తే ఒక చరిత్రని తిరగ రాసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 24-29 శాసనసభ అలాంటి చరిత్ర తిరగ రాయడానికి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రారంభించడానికి ఈ సభ ఎంతో దోహదం చేస్తుంది. అలాంటి సభలో అధ్యక్షులుగా చింతకాయల అయ్యనపతులు గారు, డిప్యూటీ స్పీకర్గా మీరుండడం మాకెంతో గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అయితే దశ నాకు ఒకటి అనిపిస్తుంది, మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలేకి రాలేని కూర్చోడని పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రాని అని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ది మిరాకల్. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే త్రిపులారిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. కానీ భగవంతుడు లేవంటే డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు. కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి, ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు. ఏమాత్రం కొద్దిగా కూడా భయపడుంటే భయమే రఘురామకృష్ణాది గారు చంపేసేది. ఆ ధైర్యానికి, ధైర్య సాహసాలకు మారు పేరైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాంటి వాళ్ళు మనందరికి కూడా, మీ అందరికి కూడా చాలామంది యంగ్స్టర్స్కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది, అది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ, డిప్యూటీ స్పీకర్ గారు మీరు ఆ పదవికి వన్నీ తెస్తారని, మన శాసనసభను ఒక సమున్నతమైన సభగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేసుకుంటూ, మీ సాహసాన్ని గురించి, ధైర్యాల గురించి రాజీ పడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మళ్ళీ ఒక వస్తున్న ఆ కుర్చీ ఔన్నిత్యాన్ని పెంచే విధంగా, సభను ముందుకు తీసేపోయే విధంగా మీరు అన్ని విధాలుగా ప్రవర్తించాల్సిందిగా, ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ, భగవంతుడు ఆ శక్తిని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ ద్వారా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి అనేక మంచి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.